వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీపిక. ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే బ్రెస్ట్ మిల్క్ గురించి చెప్తాను. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ అలాగే మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏంటో మనం బ్రెస్ట్ మిల్క్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇదైతే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మదర్ మిల్క్ అనేది చాలా మంచిది అండ్ అలాగే ఫస్ట్ 6 మంత్స్ బేబీస్ కి మదర్ మిల్క్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 6 మంత్స్ కంప్లీట్ గా మదర్ మిల్క్ ఇచ్చినందువల్ల ఏంటంటే బేబీస్ కి రెసిస్టెన్స్ పవర్ అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఇంక్రీస్ అవుతాయి. సో కంపేర్ టు బాటిల్ ఫీడింగ్ కిట్స్ తో కంపేర్ చేస్తే మదర్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే కిట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అండ్ అలాగే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ లో కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి ఫస్ట్ 1 ఇయర్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ అలాగే అలర్జీస్ నుంచి ఎవరైతే మదర్ ఫీడింగ్ తీసుకుంటుంటారో, బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటుంటారో వాళ్ళు తక్కువ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి తక్కువ గురవుతారు అనమాట. సో కంపేర్ టు ద బాటిల్ ఫీడింగ్ కిట్స్ ఫస్ట్ 6 మంత్స్ కంప్లీట్ గా మీ బేబీస్ కి మదర్ మిల్క్ అనేది ఇవ్వండి. మీ బ్రెస్ట్ ఫీడింగ్ బాగా అలవాటు చేయండి. మిల్క్ వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉండండి. వాళ్ళు సక్ చేయడం వల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అది బాగుంటుంది. సో ఆటోమేటిక్ గా మిల్క్ అది బాగా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ 6 మంత్స్ కంప్లీట్ గా బేబీస్ కి మదర్ మిల్క్ ని ఇవ్వండి. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ డే అనేది మాక్సిమం 90% పీపుల్ కి ఫస్ట్ డే అనేది మిల్క్ సరిగా రావు, జస్ట్ వాటర్ లాంటి లిక్విడ్ వస్తుంది. సో అదే మీ బేబీస్ కి ఇవ్వండి. సో మాక్సిమం 3rd డే కల్లా మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే 3rd డే మీకు మిల్క్ రావడం జరుగుతుంది. ఈ మిల్క్ ఏంటంటే కొంచెం థిక్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. ఈ మిల్క్ కొంచెం థిక్ గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ 2 డేస్ కొంచెం ఇలా ఎల్లోయిష్ కలర్ లో థిక్ గా అనేది ఉంటుంది మిల్క్. ఈ మిల్క్ ని ఏంటంటే కొలాస్ట్రమ్ అంటారు, అంటే మురిపాలు అని అంటారు కదా అదనమాట. ఇది ఇందులో ఏంటంటే లో ఫ్యాట్స్ అండ్ హై కార్బ్స్ హై ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మిల్క్ ఫస్ట్ మిల్క్ ఈ మిల్క్ అనేది మీ బేబీస్ కి ఇచ్చినట్లయితే ఇది చాలా 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 మంచిది. సో ఈ మిల్క్ మీ బేబీస్ కి కంపల్సరీగా ఇవ్వడానికి కంపల్సరీగా ఇవ్వండి. సో ఏంటంటే ఈ మిల్క్ థిక్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది కదా, ఇది లో ఫ్యాట్ అండ్ హై కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే హై ప్రోటీన్ ఉంటుంది, యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ అనేది బేబీకి చాలా మంచిది. ఈ మిల్క్ ఏంటంటే బేబీస్ కి త్వరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో యంగ్ బేబీస్ కి ఇది ఒక సూపర్ న్యాచురల్ ఫుడ్ అనమాట, వీళ్ళకి అదే కరెక్ట్ అండ్ న్యాచురల్ ఫుడ్. సో ఫస్ట్ ఈ మిల్క్ ని అయితే కంపల్సరీగా ఇవ్వండి. అండ్ ఇది ఇందులో యాంటీబాడీస్ అది ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా, ఇవైతే బేబీకి హెల్త్ కి చాలా మంచిది. ఇదేంటంటే జర్మ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బేబీస్ ని. బేబీ ఫస్ట్ ఫీడ్ ఏంటి? సో బేబీ ఫస్ట్ ఫీడ్ కంపల్సరీగా మదర్ మిల్కే అయి ఉండాలండి. ఫస్ట్ ఫీడ్ కంపల్సరీగా మదర్ మిల్కే ఇవ్వాలి. ఫస్ట్ ఆ వాటర్ లో వచ్చే లిక్విడ్ ఉంటుంది కదా మదర్ మిల్క్, సో అదే ఇవ్వాలి. దాని ముందు ఎటువంటి వాటర్ గాని, గ్లూకోజ్ వాటర్, ప్లెయిన్ వాటర్ ఆర్ షుగర్ వాటర్ ఇలా ఏమి ఇవ్వకూడదు. కొంతమంది హనీ ఇస్తూ ఉంటారు, అలా ఏమి ఇవ్వకూడదు. కంపల్సరీగా ఫస్ట్ ఫీడ్ అనేది మదర్ మిల్కే అయి ఉండాలి అనమాట. సో మాక్సిమం చెప్పాను కదా 1 అవర్ లోపు మీరు మదర్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు చేశారంటే బేబీస్ కి లాచింగ్ చాలా త్వరగా వచ్చేస్తుంది, వాళ్ళ సక్లింగ్ అనేది బాగా ఉంటుంది. సో ఫస్ట్ 1 అవర్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి లాచింగ్ త్వరగా వస్తుంది అండ్ అలాగే సక్లింగ్ కూడా బాగా వస్తుంది, మదర్ కూడా ఇది ఈజీ అవుతుంది. సో ఫస్ట్ 1 అవర్ లో మాక్సిమం మీరు మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. బేబీస్ కి ఫీడ్ అనేది ఎంత టైం ఇస్తూ ఉండాలి? సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ డే అయితే మిల్క్ రావు కాబట్టి ఆ వాటర్ లాంటి టెక్స్చర్ వస్తుంది కాబట్టి దాన్ని బేబీస్ కి ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్ కి కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాక్సిమం 3rd డే ఆర్ 4th డే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు ఎవ్రీ 2 అవర్స్ కి మిల్క్ ఇవ్వాలి. అండ్ అలాగే 10 to 15 మినిట్స్ అనేది ఈచ్ బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఒక ఫస్ట్ బ్రెస్ట్ స్టార్ట్ చేసి ఒక 10 to 15 మినిట్స్ ఇచ్చాక కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్ కి వెళ్ళండి, సెకండ్ బ్రెస్ట్ కి, అది కూడా 10 to 15 మినిట్స్ ఇవ్వండి. సో బేబీకి ఆన్ డిమాండ్ కూడా మీరు మిల్క్ ఇవ్వడం అనేది అలవాటు చేయండి. సో బేబీకి ఎప్పుడైనా ఆకలి కనిపించినా ఏడ్చినా సరే మీరు మిల్క్ అనేది ఇస్తూ ఉండండి, రాకపోయినా సరే. అలా మీరు లాచింగ్ అలవాటు చేసినట్లయితే బేబీకి ఈజీగా ఉంటుంది, సకింగ్ అనేది త్వరగా వస్తుంది, ప్లస్ మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మీ మిల్క్ ప్రొడక్షన్ అది బాగున్నాక కొంచెం బ్రెస్ట్ అవి హార్డ్ గా అవుతూ ఉంటాయి కదా, సో అలా హార్డ్ గా అయినప్పుడు మీరు బేబీకి 15 మినిట్స్ అనేది మిల్క్ ఇస్తే ఎప్పుడైతే మీ బ్రెస్ట్ కొంచెం సాఫ్ట్ గా అయిందో అప్పుడు బ్రెస్ట్ ఎంటీ అయినట్టు అనమాట, మీకు ఎంటీ అయినట్టు ఇండికేషన్ అనమాట. సో మీ బ్రెస్ట్ హార్డ్ గా ఉన్నప్పుడు అది సాఫ్ట్ గా అయ్యేంత వరకు మాక్సిమం 10 to 15 మినిట్స్ ఇస్తే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో అంతవరకు మీరు మిల్క్ ఇస్తూ ఉండండి. సో ఎప్పుడైతే మీ బ్రెస్ట్ సాఫ్ట్ అయిందో అప్పుడు మీ బ్రెస్ట్ ఎంటీ అయిందని ఇండికేషన్ అనమాట.
ఫస్ట్ ఫీడ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 1 అవర్ లోపు మాక్సిమం 1 అవర్ లోపు మీ బేబీస్ కి ఫస్ట్ ఫీడ్ అనేది ఇవ్వండి ఆర్ మాక్సిమం 4 అవర్స్ లోపు అయితే ఫస్ట్ ఫీడ్ అనేది జరగాలి డెలివరీ అయిన 4 అవర్స్ లోపు ఫస్ట్ ఫీడ్ అనేది జరగాలి సో ఫస్ట్ ఫీడ్ ఓకే సెకండ్ ఫీడ్ ఎప్పుడు ఇవ్వాలి సో మీరు ఫస్ట్ ఫీడ్ ఇచ్చిన వెంటనే బేబీ అనేది నిద్రపోతుంది సో ఫస్ట్ డే 1 కాబట్టి బేబీ బాగా పడుకుంటారు సో బేబీ పడుకుని లేచిన వెంటనే మాక్సిమం తనకి 4 టు 6 అవర్స్ ఏజ్ లో బేబీ ఏజ్ 4 టు 6 అవర్స్ ఏజ్ లో మీరు సెకండ్ ఫీడ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి సో 4 టు 6 అవర్స్ లో మీరు బేబీ కి సెకండ్ ఫీడ్ అనేది ఇవ్వాలి ఆ తర్వాత నుంచి మాక్సిమం ఎవ్రీ 2 అవర్స్ కి ఆ బేబీ పడుకున్నా సరే ఎవ్రీ 2 అవర్స్ కి మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్తున్నాను కదా వచ్చినా రాకపోయినా సరే బేబీకి లాచింగ్ అలవాటు చేయండి మిల్క్ అనేది ఇస్తూ ఉండండి సో ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎవ్రీ 2 అవర్స్ కి ఇవ్వండి మిల్క్ అనేది సో ఎవ్రీ 2 అవర్స్ కి మిల్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీ మిల్క్ ప్రొడక్షన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట బేబీకి లాచింగ్ అలవాటు అవుతుంది అలాగే మీ మిల్క్ సప్లై ఫస్ట్ డేస్ లో కొంచెం బాగుంటుంది కాబట్టి అప్పుడే మీరు మీ బేబీస్ కి ఈ లాచింగ్ అనేది అలవాటు చేస్తే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది అనమాట సో వచ్చినా రాకపోయినా ఎందుకు ఇమ్మంటున్నాను అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 మినిట్స్ ఇచ్చారు ఒక 5 మినిట్స్ ఇచ్చారు ఇచ్చి మిల్క్ రావట్లేదు అని చెప్పి వదిలేశారంటే సో ఆ 5 మినిట్స్ లోనే బేబీ ఎంత మిల్క్ తాగుతుందో అంతవరకే ఉంటుంది అనమాట సో మీరు అలా కాకుండా ఈచ్ బ్రెస్ట్ 15 మినిట్స్ అంటున్నాను కదా సో హాఫ్ అన్ అవర్ అవుతుంది సో 15 మినిట్స్ ఇచ్చినట్లయితే బేబీ మీకు మిల్క్ రాకపోయినా సరే 15 మినిట్స్ బేబీ సక్ చేస్తూ ఉంటుంది కదా సో తనకి లాచింగ్ చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏంటి అని అంటే బ్రెయిన్ కి ఇండికేషన్ వెళ్తుంది సో ఓకే 15 మినిట్స్ అవుతుంది సో ఇంత మిల్క్ సప్లై ఉండాలి ఇంత మిల్క్ ప్రొడక్షన్ జరగాలి అని చెప్పి బ్రెయిన్ కి ఇండికేషన్ వెళ్లి నెక్స్ట్ డేస్ లో ఏంటి అని అంటే ఆ 15 మినిట్స్ మీకు మిల్క్ వచ్చేలాగా అంటే కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యేలాగా అవుతుంది అనమాట సో మీరు రాకపోయినా సరే ఇలా 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది సో అందుకే నేను ఇంత అలా చెప్తున్నాను సో మీరు మిల్క్ వచ్చినా రాకపోయినా మాక్సిమం ఎక్కువ టైం అనేది బేబీస్ కి మిల్క్ ఇస్తుండండి అండ్ అలాగే నైట్ టైమ్ లో కూడా మిల్క్ ఎక్కువగా ఇవ్వండి నైట్ టైం ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్ కి మీరు పడుకుంటాం కాబట్టి ఎవ్రీ 2 అవర్స్ కి ఇవ్వడం అనేది జరగదు బట్ మాక్సిమం అలారం అన్న పెట్టుకోండి ఎవ్రీ 2 అవర్స్ కి మిల్క్ అనేది ఇవ్వండి ఆర్ ఏంటంటే కొంచెం ఒక 1 అవర్ లేట్ అయినా పర్లేదు బట్ మాక్సిమం 5 అవర్స్ అయితే దాటకుండా చూసుకోండి 5 అవర్స్ లోపు మాక్సిమం 3 అవర్స్ కైనా సరే నైట్ టైమ్ కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది నైట్ టైం తగ్గుతుంది సో తగ్గినా పర్వాలేదు కానీ మాక్సిమం ఎవ్రీ 3 అవర్స్ కైనా సరే ఇస్తుండండి 5 అవర్స్ కి అయితే దాటొద్దు ఇలా 5 అవర్స్ మీరు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది కదా 5 అవర్స్ మీరు బేబీకి మిల్క్ ఇవ్వలేదు అని అంటే 5 అవర్స్ తాగదు మిల్క్ అలాగే ఉండిపోతుంది దానివల్ల ఏంటంటే ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది సో ఫస్ట్ ఎర్లీ డేస్ లో మీరు అలా ఇస్తూ ఉంటే మీ మిల్క్ సప్లై అనేది బాగా పెరుగుతుంది అనమాట సో మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది సో ఎవ్రీ 2 అవర్స్ కి అలా ఇస్తూ ఉండండి బేబీకి మిల్క్ అది సరిపోయిందా లేదా ఇది మనం ఎలా తెలుసుకోవచ్చు మనకి ఎలా తెలుస్తుంది సో ఫస్ట్ డే అయితే మిల్క్ రాదు కాబట్టి సో ఫస్ట్ డే అలా ఇస్తూ ఉండండి నాపీస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి మాక్సిమం 1 నాపీ అయినా వెట్ నాపీ అనేది 1 నాపీ అయినా జరగాలి ఫస్ట్ డే అట్లీస్ట్ 1 to 2 నాపీస్ జరగాలి డే నుంచి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా సో ఫస్ట్ 2 వీక్స్ ఏంటంటే 3 to 4 మోషన్స్ అనేవి డైలీ 3 to 4 మోషన్స్ అనేది జరగాలి డేలో 3 to 4 మోషన్స్ జరగాలి అండ్ అలాగే 6 నాపీస్ అయినా జరగాలి వెట్ నాపీస్ అంటే 6 టైమ్ యూరిన్ పాస్ చేయాలి 3 to 4 మోషన్ పాస్ చేయాలి అప్పుడు మీ బేబీకి మీ మిల్క్ అనేది సరిగా వెళ్తుంది వాళ్ళు సప్లై అనేది బాగుంది అండ్ అలాగే మీ బేబీ బాగా తీసుకుంటుంది అని ఒక ఇండికేషన్ అనమాట ఫస్ట్ డేస్ లో బేబీ కొంచెం వెయిట్ అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది దీనికైతే కంగారు పడద్దు అని చెప్పాను కదా సో ఫస్ట్ డిక్రీజ్ అయిన వెయిట్ నెక్స్ట్ 2 వీక్స్ లో బేబీ అనేది తన బర్త్ వెయిట్ ని అయితే గెయిన్ చేయాలన్నమాట అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ బేబీ 3 కిలోస్ ఉంది అని అంటే మాక్సిమం ఫస్ట్ 3 to 4 డేస్ లో మాక్సిమం తను డిక్రీజ్ అవుతూ ఉంటుంది వెయిట్ సో డిక్రీజ్ అయిన తర్వాత ఓకే ఒక 5 డేస్ అనేది డిక్రీజ్ అయింది మాక్సిమం 3-4 డేస్ డిక్రీజ్ అవ్వాలి తర్వాత నుంచి ఇంక్రీజ్ అవ్వాలి బేబీ వెయిట్ అలాగే చూసుకోండి సో ఫస్ట్ లో కొంచెం డిక్రీజ్ అయిన వెయిట్ డిక్రీజ్ అవుతుంది కదా అది ఏంటంటే 2 వీక్స్ లో బేబీ అనేది ఆ బర్త్ వెయిట్ ని గెయిన్ చేయాలి అంటే 2 వీక్స్ తర్వాత బేబీ అనేది బర్త్ వెయిట్ కి వచ్చేసేయాలి అనమాట అంటే 3 కిలోస్ కి వచ్చేసేయాలి సో అలా అయితే చూసుకోండి మీరు 2 వీక్స్ తర్వాత డాక్టర్ చెకప్ కి వెళ్ళండి బేబీ అనేది తన బర్త్ వెయిట్ గెయిన్ చేసిందా లేదా అనేది చెక్ చేసుకోండి సో బేబీ 2 వీక్స్ లో తన బర్త్ వెయిట్ ని గెయిన్ చేసింది అని అంటే 3 కిలోస్ కి వచ్చేసింది అని అంటే తను మిల్క్ సప్లై అది సరిపోతుంది అని అర్థం తన వెయిట్ అది బాగా గెయిన్ చేసింది అని అర్థం సో అదైతే మీరు చూసుకోండి డాక్టర్ 2 వీక్స్ లో డాక్టర్ ని కన్సల్ట్ చేయండి ఆ వెయిట్ అనేది చెక్ చేసుకోండి అంటే పర్ డే తనకి మినిమం 8 ఫీడ్స్ అనేది జరగాలి సో పర్ డే మినిమం 8 ఫీడ్స్ ఆర్ 8 కన్నా ఎక్కువ ఫీడ్స్ ఉండేలాగా చూసుకోండి
సో సప్లిమెంట్స్ అంటే బ్రెస్ట్ మిల్క్ కాకుండా మదర్ మిల్క్ కాకుండా మిగతా వేరే లిక్విడ్స్ ఆర్ ఫార్ములా మిల్క్స్ అవి ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మాక్సిమం 4 టు 6 వీక్స్ అనేది ఆ సప్లిమెంట్స్ అలాంటివి ఇవ్వకుండా ఉండేనే బెటర్ ఒకవేళ ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తే ఆ మిల్క్ అసలు రావట్లేదు అని అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తే ఫార్ములా మిల్క్ అప్పుడు యూస్ చేయండి బట్ అది కూడా ఏంటంటే మీరు మాక్సిమం స్పూన్ తో యూస్ చేయండి బాటిల్ స్పూన్ తో ఉంటుంది కదా సో స్పూన్ తోనే యూస్ చేయండి స్పూన్ కాకుండా బాటిల్ నిపిల్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే యూస్ చేయొద్దు ఎందుకంటే బేబీ దానికి అలవాటు పడిపోతుంది సో ఎప్పుడైతే బాటిల్ దానికి అలవాటు పడిందో బేబీ మన మిల్క్ తాగడానికి అంత ఇష్టపడదు సో మన నిపిల్స్ ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ఒకవేళ మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చినా సరే ఫార్ములా మిల్క్ డాక్టరే సజెస్ట్ చేశారు ఫార్ములా మిల్క్ ఇచ్చినా సరే ఏంటంటే ఫస్ట్ మీ మిల్క్ ఇవ్వండి మీ మిల్క్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు మీరు ఆ బాటిల్ ఫీడ్ అనేది చేయండి దట్ టు స్పూన్ తో ఇప్పుడు స్పూన్ బాటిల్స్ వస్తున్నాయి కదా ఇంకో ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను పక్కన చూపిస్తున్నాను సో అలాంటివే యూజ్ చేయండి సో స్పూన్ తోనే యూజ్ చేయండి బట్ మాక్సిమం ఏంటంటే మీరు బాటిల్ ఫీడింగ్ అనేది ఫస్ట్ 4 to 6 months అనేది అవాయిడ్ చేయండి మాక్సిమం లేదు డాక్టరే సజెస్ట్ చేశారు మాకు మిల్క్ అసలు రావట్లేదు అని అంటే యూజ్ చేయండి బట్ ఫస్ట్ అయితే మీ మిల్క్ ఇవ్వండి మీరు కంప్లీట్ గా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు బాటిల్ అనేది వెళ్ళండి ఇది ఎందుకు అంటే ఫస్ట్ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మన మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది మన మిల్క్ సప్లై మన మిల్క్ ప్రొడక్షన్ ఇదంతా బాగా జరిగే టైం అదే అనమాట సో ఎస్టాబ్లిష్ అయ్యే టైం అదే సో ఈ టైంలో మీరు మీ మిల్క్ సరిగ్గా ఇవ్వకుండా బాటిల్ ఫీడింగ్స్ అది అలవాటు చేశారంటే మీ మిల్క్ అంత ఎక్కువగా రాదు ఫస్ట్ మీ బేబీ లాచింగ్ బాగా అలవాటు చేయండి వాళ్ళు ఎంత సప్ చేస్తే మన సక్లింగ్ వాళ్ళు ఎంత బాగుంటే మన ఫీడింగ్ మన బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా అంత బాగుంటుంది సో అందుకని చెప్తున్నా నేను ఎన్నిసార్లు సో మీరు ఫస్ట్ అయితే మీ మిల్క్ ఇవ్వండి తర్వాత బాటిల్ ఫీడ్ ఇవ్వండి బాటిల్ ఫీడ్ అయితే వాళ్ళు లేజీ అయిపోతారు సో మన మిల్క్ తాగడానికి రిజెక్ట్ చేస్తారు సో అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఫస్ట్ మీ మిల్క్ ఇచ్చి తర్వాత బాటిల్ ఫీడింగ్ అనేది ఇవ్వండి ఫస్ట్ బేబీ సక్ చేసినప్పుడు అది ఫస్ట్ ఎర్లీ డేస్ లో ఏంటంటే మనకి కొంచెం నిపిల్ క్రాక్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం మంటగాది ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నిపిల్ క్రీమ్ అనేది ఉంటుంది అదైనా అప్లై చేసుకోండి అలాంటివి ఏమైనా అప్లై చేస్తే ఆఫ్టర్ అది వాటర్ తో వాష్ చేసిన తర్వాత మీరు బేబీకి అనేది ఇవ్వండి మాక్సిమం నిపిల్ క్రాక్స్ ఆర్ సోర్ నిపిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ వాటర్ తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు నిపిల్స్ కి సోప్ అయితే పెట్టదు సోప్ పెట్టడం వల్ల ఏంటంటే నిపిల్స్ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కువ నిపిల్ క్రాక్స్ అవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మాక్సిమం జస్ట్ ప్యూర్ వాటర్ తో మీరు జస్ట్ వాష్ చేస్తే సరిపోతుంది ఎటువంటి సోప్ అయితే పెట్టడం అవసరం లేదు సో ఎవరైతే నిపిల్ క్రాక్స్ ఉన్నప్పుడు నిపిల్ క్రీమ్స్ అయ్యి వాడుతున్నారో వాళ్ళు కంపల్సరీగా వాష్ చేసుకున్న తర్వాతే బేబీస్ కి ఫీడింగ్ అనేది ఇవ్వండి సో ఈ నిపిల్ క్రాక్స్ కి వాటికి ఒక నేచురల్ సొల్యూషన్ మన దగ్గరే ఉంది అదేంటంటే మన బ్రెస్ట్ మిల్క్ సో ఎప్పుడైతే నిపిల్ క్రాక్స్ ఆర్ సోర్ నిపిల్స్ ఉన్నాయో అప్పుడు మన బ్రెస్ట్ మిల్క్ ని మన మిల్క్ ని కొంచెం స్క్వీజ్ చేసి ఆ ఏరియాలో అప్లై చేస్తే సరిపోతుంది అప్పుడు ఆ ఏరియాలో మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ హీలింగ్ అది త్వరగా అవుతుంది మన మాయిశ్చరైజింగ్ గా ఉండడం వల్ల నిపిల్ క్రాక్స్ అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది సో మన మిల్క్ ని కొంచెం అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది ఏదో ఒక నిపిల్ బాగా ఎక్కువగా క్రాక్స్ ఉన్నాయి సో బాగా ఎక్కువగా మంటగా ఉంది అంటే మీరు సెకండ్ బ్రెస్ట్ కి ఇవ్వండి ఎక్కువ టైము కానీ ఇదైతే ఇవ్వకుండా ఉండదు దానివల్ల ఏంటంటే హార్ట్ గా అయిపోతుంది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒక 5 మినిట్స్ అలా ఇచ్చేసి నెక్స్ట్ సెకండ్ బ్రెస్ట్ కి వెళ్ళండి బట్ ఇవ్వకుండా అయితే ఉండొద్దు బేబీ ఎప్పుడైతే బాగా సక్ చేస్తుందో బాగా లాచింగ్ తనకు అలవాటు అవుతుందో అప్పుడు ఈ నిపిల్ సోర్ నిపిల్స్ నిపిల్ క్రాక్స్ అనేవి తగ్గిపోతాయి సో ఏమి భయం లేదు ఒక మాక్సిమం ఒక 1 to 2 weeks ఉంటాయి అంతే సో మీరు ఎప్పుడు బేబీకి అయితే నిపిల్ స్క్రాచ్ ఉన్నాయని కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మిల్క్ అయితే స్టాప్ చేయొద్దు ఈవెన్ మనకి ఫీవర్ ఉన్నా సరే లేకపోతే ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చిన్న చిన్న హెడ్ ఎక్స్ ఫీవర్స్ ఇలాంటివి ఉన్నా సరే మనం బ్రెస్ట్ మిల్క్ అనేది ఆపనవసరం లేదు ఆపక్కర్లేదు బేబీకి కంటిన్యూ చేయొచ్చు ఇదైతే నాకు డాక్టరే చెప్పారు నేను ఓన్లీ అయితే చెప్పట్లేదు సో మదర్ మిల్క్ ని కంటిన్యూ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా వాటర్ బేబీస్ కి ఎక్స్ట్రా వాటర్ ఇవ్వాలా వద్దా అసలు మామూలుగా అయితే బేబీస్ కి ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ ఇవ్వక్కర్లేదండి బ్రెస్ట్ మిల్క్ లోనే వాళ్ళకి సరిపోయినంత వాటర్ ఉంటుంది బట్ ఎప్పుడైనా అది బాగా హాట్ సమ్మర్ అయినా లేకపోతే
బేబీస్ కి బాగా ఫీవర్ గా ఉన్న వాళ్ళ పెదాలు కొంచెం డ్రై అయిపోతున్నా ఇలాంటప్పుడు అయితే మీరు వాటర్ ఇవ్వచ్చు బట్ ఫస్ట్ ఎర్లీ డేస్ లో అయితే బేబీకి ఎటువంటి వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన మిల్క్ అనేది వాళ్ళకి సరిపోతుంది సో ఫస్ట్ ఎర్లీ డేస్ లో అయితే అవసరం లేదు బట్ తర్వాత తర్వాత వాళ్ళకి వాటర్ కూడా మీరు ఇవ్వండి అది ఇప్పుడు అంటే మాక్సిమం హాట్ వెదర్ ఆర్ వాళ్ళకి ఫీవర్ ఇష్యూ ఉన్నా వాళ్ళ పెదాలు డ్రై అయిపోతున్నా అప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది ఇవ్వండి బట్ ఫస్ట్ 6 మంత్స్ కంప్లీట్ గా మన బ్రెస్ట్ మిల్క్ అనేది వాళ్ళకి మదర్ మిల్క్ అనేది కంప్లీట్ గా సరిపోతుంది सो फर्स्ट 6 मंथ्स कंप्लीट गा वाळ्ळकि मदर मिल्क इव्वंडि सो नेक्स्ट वच्चेसि बर्पिंग नेनु ऑलरेडी मुंदु वीडियोलो चेप्पानु कदा बर्पिंग कूडा चाला 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 इंपार्टेंट फर्स्ट डेस नुंचि वाळ्ळकि फीडिंग इच्चिन तर्वात बर्पिंग अनेदि चेयंडि भुजं मीद वेसुकोनि वाळ्ळु एयर मिंगुतारु कदा सो तेनुकुलु वच्चे वरकु वाळ्ळनि तडुतू उंडंडि सो वाळ्ळ మింగిన ఎయిర్ ఏమైనా ఉంటే అది తెలుపులో వచ్చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు మాక్సిమం మీరు ఫస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు ఏంటంటే సెకండ్ బ్రెస్ట్ కి షిఫ్ట్ చేసేటప్పుడు ఒకసారి భుజం మీద వేసుకుని జస్ట్ 1 మినిట్ తడుతూ ఉండి అప్పుడు సెకండ్ బ్రెస్ట్ కి వెళ్ళండి దాని తర్వాత మీరు మిల్క్ ఫీడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా 10 టు 15 మినిట్స్ అనేది బర్పింగ్ చేయండి మళ్ళీ ఏమైనా ఎయిర్ బబుల్స్ అవి ఏమైనా వాళ్ళ స్టమక్ లో ఉంటే అవన్నీ కొంచెం తేనె ప్రాబ్లం బయటకు వచ్చేస్తాయి కాబట్టి వర్క్ ఫ్రీగా ఉంటుంది సో బర్పింగ్ అయిన తర్వాతే వాళ్ళని పడుకోబెట్టండి మీరు ముందుగా పడుకోబెడితే చెప్పాను కదా వాళ్ళకి బ్రీతింగ్ అది ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది వామిటింగ్ అది అయ్యే ఛాన్స్ ఉంటుంది ముక్కులోకి పాలు రావడం అలాంటివి జరుగుతాయి సో బర్పింగ్ అనేది కంపల్సరీగా చేయండి సో ఇది ఫ్రెండ్స్ మీ బేబీస్ కి కంపల్సరీగా మదర్ మిల్క్ బ్రెస్ ఫీడింగ్ అనేది ఇవ్వండి లాచింగ్ బాగా అలవాట్ చేయండి ఇఫ్ డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్ప మీరు ఏ లిక్విడ్స్ గానీ ఏ మిల్క్ గానీ వాడద్దు కంప్లీట్ 6 మంత్స్ బ్రెస్ ఫీడింగ్ మదర్ మిల్క్ అనేది ఇవ్వండి మీ బేబీస్ కి ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి सब्सक्राइब చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బై థాంక్యూ